హై బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐమ్ గాయత్రి శర్మ బిటిషియన్ ఈ వీడియోలో నేను లైస్ అంటే పెను పేలకు సంబంధించిన సమస్య అండ్ అంతేకాదు వాటితో పాటు ఎక్కువగా ఈన్పలు కూడా వచ్చేస్తూ ఉంటాయి చిన్న చిన్న స్కూల్ కి పిల్లలు పిల్లల్ని చాలా బాగా ఇబ్బంది పెడతాయి అంతేకాదు వాళ్ళు ఇంట్లోకి తీసుకొస్తారు ఇంట్లో పెద్దవాళ్లకు కూడా వచ్చేస్తాయి సో ఇది ఒక పెద్ద లాగా అయిపోతుంది ఎన్ని చేసినా దానికి సొల్యూషన్ ఉండదు బట్ ఈ వీడియోలో నేను ఓన్లీ వన్ డేలో పేలు ఏ విధంగా పోగొట్టుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను సో వితౌట్ ఫర్దర్ లెస్ చెక్ ద వీడియో So, main got. వన్ డేలో మీరు పేలు పోగొట్టుకోవాలంటే త్రీ టిప్స్ మీరు ఫాలో అవ్వాలి అవేంటంటే ఫస్ట్ మెయిన్ గా నేను చెప్పబోయే హెయిర్ ప్యాక్ యూస్ చేయాలి ఆ హెయిర్ ప్యాక్ తీసేసాక మంచిగా తల స్నానం చేసి నైట్ కి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే నీట్ గా మళ్ళీ తల స్నానం చేయాలి సో ఈ విధంగా చేసి తల స్నానం పాటు ఒక ట్రిక్ కూడా చెప్తాను నేను ఈ మూడు గంటక మీరు ఫాలో అయితే వన్ డేలో మీ పేలన్నీ పోతాయి అవేంటో ఇప్పుడు మనం చెక్ చేద్దాం హెయిర్ ప్యాక్ కోసం మనం నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి దీన్ని పొట్టు తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి కొబ్బరి నూనె కావాలి మనకి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి ఇది ఓన్లీ మాడుకు మాత్రమే అప్లై చేయాలంటే హెయిర్ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి ఓన్లీ స్కాల్ప్కే కాబట్టి వన్ టు టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడెక్కాక స్లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మనం నూరుకున్న వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి స్లోగా ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేటట్టు రెండు నిమిషం ఐదు నిమిషాలు ఈ విధంగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మూడు నిమిషాలు వేయించిన తర్వాత ఈ విధంగా వెల్లుల్లి ఫ్రై అయిపోతుంది సో దట్ దీంట్లో ఉన్న ఫ్లేవర్ అండ్ గుణాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ఆయిల్ని మనం వడగట్టుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ నిమ్మ చెక్క లేదా వన్ టు టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇందులో పిండుకోవాలి నిమ్మరసం ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇది ఒక న్యాచురల్ హెయిర్ ప్యాక్ అని చెప్పచ్చు నిమ్మరసం వల్ల డాండ్రఫ్ ఏమన్నా ఉంటే కూడా పోతుంది అండ్ ఈ ఆయిల్ వల్ల పేలికి చాలా సఫకేటింగ్గా ఉంటుంది సో దీన్ని ఓన్లీ మాడు వర్క్ అంటే హెయిర్ స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి హెయిర్ ప్యాక్ చూసాం కదా ఇప్పుడు హెయిర్ ఆయిల్ కోసం మనకి నీమ్ ఆయిల్ అంటే వేప నూనె కావాలి ఇది మీకు అన్ని మెడికల్ స్టోర్స్లో లేదా ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది ఒకవేళ ఆన్లైన్లో కాకుండా ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆయిలింగ్ ఏ విధంగా చేసుకో తయారు చేసుకోవాలో చూద్దాం టూ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుని దీంట్లో వేప పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టు థర్టీ సిక్స్ అవర్స్ మీరు అలా వదిలేస్తే దానిలో ఎసెన్స్ అంతా ఆయిల్లోకి వస్తుంది సో వేప ఆయిల్ మనకి తయారైపోయినట్లే ఈ విధంగా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా వేప ఆకులతో పేస్ట్ చేసి దాన్ని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో కాసేపు మరిగించి వదిలేస్తే వేప నూనె రెడీ అవుతుంది చూశారు కదా ఈ విధంగా రెండు రకాలుగా మనం వేప నూనె ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేయాల్సిన ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కప్లో వన్ టేబుల్ స్పూన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి దీంట్లో వేప నూనె ఓన్లీ టూ టు త్రీ డ్రాప్స్ మాత్రమే వేయండి ఎందుకంటే ఇది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది ఎక్కువ వేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి సో చాలా తక్కువగా అంటే మనం ఆయిల్ని డైల్యూట్ చేసి యూజ్ చేసుకోవాలి చాలా మంది వేప నూనె డైరెక్ట్గా వాడేస్తారు ఇది చాలా పెద్ద తప్పు ఓన్లీ డైల్యూట్ చేసి దాన్ని కోకోనట్ ఆయిల్లో కానీ క్యాస్ట్రా ఆయిల్లో కానీ వేసుకుని మాత్రమే వాడుకోవాలి సో ఈ విధంగా డైల్యూట్ చేసిన ఆయిల్ని మనం నైట్ పూట అప్లై చేసుకోవాలి వేప నూనెలోని గుణాల వల్ల పేలు చచ్చిపోతుంది నూనె తప్పనిసరిగా డైల్యూట్ చేసుకుని కోకోనట్ ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్కి ఓన్లీ టూ టు త్రీ డ్రాప్స్ మాత్రమే వేసుకుని యూస్ చేసుకోవాలి ఇది హెయిర్కే కాదు మన స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రింకిల్స్ రాకుండా చేస్తుంది డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ యాక్ని అంటే పింపుల్స్ యాక్ని వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ని డాట్గా పెట్టుకుంటే పింపుల్స్ కూడా తగ్గుతాయి అండ్ అంతేకాదు మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ పేలని చాలా బాగా పోగొడుతుంది హెయిర్ టెక్స్చర్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంది ఇన్ని గుణాలు ఉన్నాయి వేప నూనెలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ చేతులకి ఒంటికి రాసుకుంటే నైట్ పూట తప్పనిసరిగా మస్కిటోస్ అంటే దోమలు ఎలాంటి వామ్స్ మనల్ని కుట్టకుండా ఉంటే ఇన్సెక్ట్స్ నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది ఒక ఇన్సెక్ట్ రిపెలెంట్గా కూడా ఇది పనిచేస్తుంది కొంతమంది పిల్లలకి కడుపులో చిన్న వామ్స్ కూడా ఉంటే వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది థర్డ్ టిప్ మీరు ఏ షాంపూ అయితే తల స్నానానికి యూజ్ చేస్తున్నారో దాంట్లో టూ టు త్రీ డ్రాప్స్ వేప నూనె వేసుకోండి బాగా మిక్స్ చేసి దాంతోనే షాంపూ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ షాంపూతో తల మొత్తం సర్కులర్ మోషన్లో మసాజ్ చేస్తే మిగిలిన పేలు కూడా చచ్చిపోతాయి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంకొక అల్టిమేట్ టిప్ చెప్తాను సీతాఫలం సీజన్లో సీతాఫలం గింజలు తీసుకుని దాన్ని బాగా ఎండపెట్టి పగలగొడితే మధ్యలో వైట్ పౌడర్ వస్తుంది దాన్ని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ మీకు సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఒక బాక్స్ లో పెట్టి పెట్టుకుంటే కాదు ఇది సింపుల్గా ఆయిల్లో వేసుకుని ఒక నైట్ అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచేసి తర్వాత తలకి పట్టి ఈ విధంగా ఒక్కసారి పెట్టుకుంటేనే పేలనే చచ్చిపోతే మళ్ళీ దీన్ని వీక్లో మూడు సార్లు కూడా రిపీట్ చేస్తే కంప్లీట్ గా అనేవి కనిపించు కాకపోతే ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఈ పౌడర్ అనేది పిల్లల కళ్ళల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా తల వెనక్కి ఉంచి షాంపూ చేస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా హైట్ ప్యాక్ యూస్ చేసిన తర్వాత థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత వెంటనే హెడ్ బాత్ చేయాలి సో అంతకంటే ఎక్కువ ఉంచద్దు ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి ఫార్టీ మినిట్స్ ఉంచితే చాలు మాక్సిమం సో వెంటనే హెడ్ బాత్ చేయించండి హెడ్ బాత్ చేయించినప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అవండి తప్పకుండా దాంట్లో వేప నూనె వేయండి సో వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆ స్మెల్ కి కూడా ఇంకా అవి మిగిలిన ఒకటి రెండు ఏమైనా మిగిలిన కూడా అవి కూడా చనిపోతాయి సో సో కంప్లీట్ గా ఒక సర్కిల్ అయిపోయింది కాబట్టి తర్వాత ఏం చేయాలంటే కొంచెం తడ తడి తల ఆరనివ్వాలి తడి మీద దువ్వద్దు కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు అంటే ఆఫ్టర్ వన్ అవర్ సో ఇలాంటి కోమ్స్ దొరుకుతాయి మీకు లైస్ కోమ్స్ అనమాట అంటే పేల దువ్వెన మీకు ఇట్లా సన్న పళ్ళు వస్తాయి అనమాట దీనికి సో ఈ ఎక్కువ వెడల్పు ఉండదు సో ఇలాంటివి యూజ్ చేస్తే చిన్న చిన్నవి కూడా వచ్చేస్తాయి మీకు ఆల్మోస్ట్ అన్ని పడిపోతాయి సో వాటిని రిమూవ్ చేసేసాక హ్యాపీగా ఆరనివ్వండి తల్ల అంతా నైట్ పూట ఏం చేయాలంటే మీరు మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ చెప్పాను కదా ఆయిల్ ఆయిల్ అప్లై చేయండి సో నెక్స్ట్ డే కూడా ఇదే పని చేయండి నెక్స్ట్ డే కూడా ఆయిల్ పెట్టాక తలంతా దువ్వేసి తర్వాత మీరు మళ్ళీ ఒకసారి హెడ్ బ్యాచ్ చేయించండి సో కంప్లీట్ గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఒక్క పెయిన్ కూడా చూడరు అండ్ రిమైనింగ్ లైస్ ఎగ్స్ ఉంటాయి మీకు అక్కడ సో చిన్న చిన్న ఈన్ పెల్ అంటారు కదా సో అవి తెల్ల తెల్లగా ఉండేవి ఆ ఎగ్స్ అన్ని పోవాలంటే ఏం చేయాలంటే వాటిని ఫిజికల్ గా మీరు రిమూవ్ చేయాలి సో దానికోసం మీకు పూర్వకాలంలో అయితే చెక్కతో వచ్చేవి ఈన్పెల్ తీసే కోమ్స్ ఉండేవి సపరేట్ గా వాటిని ఇలా పట్టుకుని కొంచెం గట్టిగా గుంజితే వచ్చేస్తాయి అవి సో మీరు కావాలంటే చేత్తో కూడా సపరేట్ చేసుకోవచ్చు బట్ ఇట్ టైం కన్సూమింగ్ ఎనీవేస్ ఈన్పెల్ కూడా కంప్లీట్ గా తీసేసారంటేనే మీ ప్రాబ్లం కంప్లీట్ గా పోయినట్టు లేకపోతే అవి మళ్లీ పేల్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కంప్లీట్ గా ఈ కేర్ తీసుకుంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పేలు అన్ని చచ్చిపోతాయి సో ఒకసారి మళ్ళీ ఒక నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఇదే రిపీట్ చేయండి ఎందుకంటే ఇంకా ఒకటో రెండు ఏమైనా మిగులు ఉంటే బై మిస్టేక్ అవి కూడా ఇట్లాగే సేమ్ ప్రాసెస్ చేస్తే వెళ్ళిపోతాయి వీక్ లో మీరు మాక్సిమం టూ టు త్రీ టైమ్స్ చేయొచ్చు అందుకంటే ఎక్కువ అవసరం లేదు వీక్ లో ఎప్పుడైనా త్రీ టైమ్స్ హెడ్ బాత్ చేయాలి ఆయిలింగ్ కూడా త్రీ టైమ్స్ చేసుకోవాలి సో ఇది మీరు ఫాలో అయితే తప్పకుండా పేలన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ అంతేగా మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే పేలు వచ్చినప్పుడు వాటిని ఇంకా అన్హైజీన్ గా వదిలేస్తుంటారు ఎప్పటికప్పుడు ఆ పేలు డైలీ తీసేస్తూ ఉండాలి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే ఎక్కువ వాళ్ళు ఇలా గోకేస్తూ ఉంటారు ఆ ఇచ్చింగ్ అనేది బాగుంటుంది అవి కుట్టినప్పుడల్లా సో అదంతా స్కాప్ ని పాడు చేస్తుంది అనమాట డామేజ్ చేస్తుంది సో దానివల్ల చుండ్రు కూడా వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పిన టిప్ లో నిమ్మరసం కూడా ఉంటుంది కాబట్టి అది స్కాప్ ని నీట్ గా క్లీన్ చేస్తుంది సో తప్పకుండా ఆయిలింగ్ కూడా చేయటం వల్ల చుండ్రు తగ్గుతుంది సో పేలు పోతాయి సో తప్పకుండా ఈ టిప్ ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి హెల్త్ వీడియో టిప్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సీన్ నెక్స్ట్ వీడియో విత్ మోర్ టిప్స్ బై బాయ్